దాదాపుగా అక్టోబర్ నుంచి వాల్తేర్ వీరయ్య, వీరసింహారెడ్డి ఈ రెండు సినిమాలకు సంబంధించిన వార్తలు సామాజిక మాధ్యమాల్లో కావచ్చు, లేకపోతే ప్రింట్ మీడియాలో కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియాలో కావచ్చు, ఇవే ప్రధానమైనటువంటి వార్తలు. అసలు ఈ సినిమాలు రెండు ఒకేసారి రిలీజ్ కావాలి అనుకోవడం వెనకాల ఏ హీరో ప్రోద్బలం ఉంది, ఎవరు నిర్మాతల మీద ఒత్తిడి తీసుకొచ్చారు, ఎందుకు ఒత్తిడి తీసుకొచ్చారు, ఇలా రకరకాల రకరకాల కథనాలు. ఈ రెండు సినిమాలు కొంచెం గ్యాప్తో రిలీజ్ కావాలని అనుకుంటున్నారు, లేదు కలవాలి ఒకేసారి రిలీజ్ కావాలని ఒక హీరో వాళ్ళ మీద ప్రెజర్ తీసుకొచ్చాడు ప్రొడ్యూసర్స్ మీద, ఇలా రకరకాల కథనాలు నడిచినాయి సామాజిక మాధ్యమాల్లో ఒకలాగా, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఒకలాగా ఇలా నడిచినాయి. అయితే ఫైనల్గా ఎండ్ ఆఫ్ ది డే రెండు సినిమాలు రిలీజ్ అయినాయి. రిలీజ్ అయ్యటానికి ముందు ఫ్రమ్ ది బిగినింగ్ ఈ రెండు సినిమాలు అనౌన్స్ చేసి థియేటర్లోకి వచ్చే వరకు కూడా మనకి బయట పబ్లిక్ పల్స్లో చూడాలి, ఈ సినిమా చూడాలి అనేటువంటి ట్రెండ్ ఎక్కువగా వీరసింహారెడ్డికి కనిపించింది. వాల్తేర్ వీరయ్యతో పోలిస్తే ఎందుకు కనిపించింది ఈ ధోరణి, ఏమిటి కారణం అంటే అన్స్టాపబుల్, అఖండ అని చెప్పుకోవాలి. అన్స్టాపబుల్, అఖండ ఈ రెండింటి ద్వారా బాలకృష్ణ జనంలోకి విపరీతంగా వెళ్ళాడు, న్యూ జనరేషన్ని అట్రాక్ట్ చేయగలిగాడు ఆయన. ఈ న్యూ జనరేషన్ ఆడియన్స్ యాడ్ అయ్యారు ఆయనకి, ఆయనకు ఉన్నటువంటి సాంప్రదాయ ప్రేక్షక లోకానికి ఈ అదనంగా వీళ్ళు యాడ్ అయ్యారు. న్యూ జనరేషన్ ప్రేక్షకుల సంఖ్య యాడ్ అయింది. యాడ్ అవ్వటం వలన ఏమైంది, అక్కడ అంచనాలు అంటే ఆ సినిమా చూడాలి అనేటువంటి సంఖ్య పెరుగుతూ వచ్చింది. దాంతో దానికి ఒక బజ్ క్రియేట్ అయింది. బాలకృష్ణ సినిమాకి సంబంధించి ఏ అప్డేట్ ఎవరు పెట్టినా సరే, అంటే వీరసింహారెడ్డికి సంబంధించి ఏ అప్డేట్ ఎవరు ఏ వెబ్సైట్లో, ఏ యూట్యూబ్లో, ఛానల్లో ఎక్కడ పెట్టినప్పటికీ అది ఇమ్మీడియట్గా అందుకుని వేలాది మంది చూడటం, అది ఒక దశలో లక్షలాది మంది చూసే పరిస్థితికి వెళ్ళిపోవటం, ఇలా ట్రెండింగ్ మారటం అనేది మనకు కనిపించింది. కంపారిటివ్గా వీరయ్యతో పోలిస్తే, వీరయ్యకు సంబంధించినటువంటి వీడియోలు లేకపోతే వార్తలు సామాజిక మాధ్యమాల్లో పెట్టినప్పుడు వాటికి వచ్చిన రెస్పాన్స్తో పోలిస్తే వీటికి కొంచెం హెవీ రెస్పాన్సే వచ్చింది. ఎందుకు, ఏమిటి కారణం అంటే ఖచ్చితంగా అన్స్టాపబుల్, అఖండ ఈ రెండింటి హిట్ తాలూకా ఇమేజ్ మీద నుంచి బాలకృష్ణ గారు చేస్తున్నటువంటి సినిమా, చేసినటువంటి సినిమా వీరసింహారెడ్డి. కాబట్టి ఖచ్చితంగా వాటి తాలూకా ప్రభావం, వాటి తాలూకా అడ్వాంటేజ్ ఈ సినిమాకి బ్రాడ్ ఫార్వర్డ్ కింద వచ్చేసింది. దాంతో ఈ సినిమా హిట్ అవుతుంది అనేటువంటి అంచనాలు బాగా ఉన్నాయి ప్రపంచంలో. ఎందుకంటే ఈ ట్రెండ్స్ తెలిసిపోతుంది కదా, సినిమాకి సంబంధించిన ఏ వార్త పెట్టినా వైరల్ అవ్వటం, సర్క్యులేట్ అవ్వటం, చర్చనీయాంశం కావటం, ఇలాగ ఎప్పుడైతే ఈ అడ్వాంటేజ్ ఉందో బయ్యర్స్ కూడా వీరసింహారెడ్డికి ఎగబడ్డారు ముందు. కంపారిటివ్గా అంటే వాల్తేర్ వీరయ్యతో పోలిస్తే ఈ సినిమాకి విపరీతంగా బయ్యర్స్ వెళ్ళటం మనం చూసాం. ఆ తర్వాత వీరయ్యకి వచ్చారు, వీరయ్య కూడా మంచి అంటే గుడ్ రెస్పాన్స్ కలెక్ట్ చేసుకోగలిగింది రిలీజ్ అయిన తర్వాత. అయితే ప్రాథమికంగా చిరంజీవి గారికి ఉన్న ప్రాబ్లం ఏమిటి, ఆయనకి పొలిటికల్ దీనిలో నుంచి ఆయన తిరిగి సినిమా రంగంలోకి ప్రవేశించినప్పుడు ఆయన ఎలాంటి సినిమా చేస్తారు, ఏ తరహా కథల్ని ఆయన ఎంచుకుంటాడు అనే దాని మీద విస్తృతంగా చర్చ జరిగింది. ఆయన కొంతకాలం సినిమాల్లోకి రాను, ఇంక అయిపోయింది నా జీవితంలో, ఆ శకం ముగిసింది అనే మాట్లాడాడు. కానీ తర్వాత సినిమా చెయ్యాలి అనే మూడ్లో ఉన్నట్టుగా కూడా ఆయన హింట్లు ఇవ్వటం మొదలుపెట్టాడు. హింట్లు ఇవ్వటం మొదలుపెట్టినప్పుడు సామాజిక మాధ్యమాల్లో చర్చలు మొదలైపోయినాయి. ఏ తరహా కథలు అయితే చిరంజీవి గారికి యాప్ట్గా ఉంటుంది అనేటువంటి చర్చలు మొదలైనవి, సందేశాత్మక కథలు అయితే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో ఆయన అలాంటి కథలే యాక్సెప్ట్ చేస్తారు. ఆయన వయసు రీత్యా, ఆయన స్ట్రక్చర్ రీత్యా, ఆయన పొలిటికల్ రంగంలోకి వెళ్ళి వెనక్కి వస్తున్నటువంటి సందర్భం, వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకొని చాలామంది డైరెక్టర్లు, చాలామంది కథా రచయితలు సందేశాత్మకమైనటువంటి కథాంశాలతో ఆయన దగ్గరికి వెళ్ళారు. అయితే ఆయన దాదాపుగా వాటిని పక్కన పెట్టి సందేశము, వినోదము రెండూ సమపాలలో ఉన్నాయి అని భావించినటువంటి కత్తి సినిమాని రీమేక్ చేయడానికి ఆయన ముందడుగు వేశారు.
అట్లా ఖైదీ నెంబర్ 150 వచ్చింది మనకి. అది కమర్షియల్గా వర్కౌట్ అయింది, ఆయన వేసినటువంటి అంచనా కరెక్ట్ అని ప్రూవ్ చేసింది ఆ సినిమా. అంటే ఆడియన్స్ ఆయన నుంచి ఏం కోరుకుంటున్నారో అనే దానికి సంబంధించి ఆయనకు ఒక క్లారిటీ ఉంది. ఆ క్లారిటీ ఉండటం వల్లనే తన దగ్గరకు వచ్చినటువంటి అనేక కథలను రిజెక్ట్ చేసి దీన్ని ఎంపిక చేసుకున్నారు ఆయన. ఈ పరిస్థితి తర్వాత ఆయన చేసినటువంటి సైరా సినిమా కావచ్చు, తర్వాత చేసిన ఆచార్య, ఆ తర్వాత ఇటీవల కాలంలో రిలీజ్ అయినటువంటి గాడ్ ఫాదర్, ఈ మూడు సినిమాలు కూడా కమర్షియల్గా చిరంజీవి స్థాయి విజయాల్ని, ఆ స్థాయి కలెక్షన్స్ని, రికార్డు కలెక్షన్స్ని. ఈ సినిమాలో డైలాగ్ ఉంటుంది వాల్తేరు వీరయ్యలో, నా పేరుతోనే రికార్డులు ఉంటాయని. అలా రికార్డులు క్రియేట్ చేసేటువంటి లెవెల్లో ఒక వసూళ్ళు రాకపోవడంతో ఒక రకమైనటువంటి చిన్న ఇది కనిపిస్తుంది, ఆయన కెరీర్లో చిన్న డిప్ కనిపిస్తుంది. అది ప్రేక్షకుల మీద ప్రభావం చూపించింది. బాలకృష్ణ గారిదేమో అఖండ అన్స్టాపబుల్ సక్సెస్ మీద నడుస్తున్నటువంటి ప్రయాణం, ఈయనది అలా కాదు. ఈయన మూడు నిరుత్సాహపరిచినటువంటి సినిమాల కొనసాగింపుగా ఈ సినిమా చేశాడు వాల్తేరు వీరయ్య. దీంతో ఏమైంది, ఆడియన్స్ దీనిలో వాళ్ళ అంచనాలు అటువైపుకు మళ్ళినాయి. ఎటువైపు మళ్ళినాయి, వీరసింహారెడ్డి వైపు మళ్ళినాయి. వాల్తేరు వీరయ్య మీద కొంచెం తక్కువ అంచనాలతో ఉంది ప్రపంచం. కానీ విచిత్రంగా రిలీజ్ టైంకి అభిమానులు వచ్చినప్పటికీ నెమ్మదిగా దానికి ఒక బజ్ క్రియేట్ అవుతూ వచ్చింది. రిలీజ్ తర్వాత నెమ్మదిగా దానికి అదొక హిట్ వేవ్ నడుస్తోంది ఇప్పుడు. కానీ దానికి రిలీజ్ కంటే చాలా ముందే హిట్ వేవ్ నడుస్తోంది ప్రపంచంలో. ఇది ప్రధానంగా ఈ రెండు సినిమాల మధ్య ఉన్నటువంటి ఒక ఇది కాంట్రాస్ట్ అనుకుంటే, దీనికి కారణం బాలకృష్ణ గారి పెరిగిన ఇమేజ్. ఆయన అన్స్టాపబుల్ షో ద్వారా విపరీతంగా ఆడియన్స్ని అట్రాక్ట్ చేస్తున్నాడు, చాలా సక్సెస్ఫుల్గా నడుస్తున్నటువంటి షో. ఈ విషయం ఆల్రెడీ టీఆర్పీ రేటింగ్స్ మాత్రమే కాదు, రకరకాల పద్ధతుల్లో ఇది భారతదేశంలో ప్రస్తుతం నడుస్తున్నటువంటి టాక్ షోస్ అన్నిటికీ అమ్మమ్మ ఊరు షో అని చెప్పి ఆయన చెప్పాడు బాలకృష్ణ గారు. నిజానికి ఈ తరహా గుర్తింపు వచ్చిన తర్వాత ఈ మాట వాడటం మొదలుపెట్టాడు ఆయన. ఇది ఆ సినిమాకి, ఈ సినిమాకి బ్రాడ్ ఫార్వర్డ్, ఈ సినిమాకి అదనపు ఆకర్షణగా ఆయన ఇమేజ్ నిలబడింది. అయితే దీన్ని బ్యాలెన్స్ చేస్తూ ఇటువైపు వాల్తేరు వీరయ్యకి రవితేజాన్ని నిలబెట్టాడు సపోర్టివ్గా, ఓ సపోర్టివ్ రోల్లో ఆ నిలబెట్టడం అనేది. దాంతో రెండు తూకము సరిపోయింది. ఇప్పుడు ఏది ఎక్కువ డబ్బులు కలెక్ట్ చేస్తుంది అనే దిశగా ఆలోచించాలి. వాల్తేరు వీరయ్య ఈరోజు అద్భుతంగా ఉన్నాయి కలెక్షన్స్, రేపు కూడా థియేటర్స్ బాగానే ఫుల్స్ ఉన్నాయి. ఇక్కడ వీరసింహారెడ్డికి వచ్చేసరికి కొంత డ్రాప్ కనిపిస్తుంది, నిన్నటికి ఈరోజుకి కొంత డ్రాప్ కనిపిస్తుంది, రేపటికి ఇంకొంచెం డ్రాప్ కనిపిస్తోంది. కానీ ఇది కొంచెం స్ట్రాంగ్గా కొనసాగే మూడ్ కనిపిస్తోంది ఈ సినిమాకి సంబంధించి వీరయ్యకి. అంటే పండక్కి రిలీజ్ అయిన ఏ సినిమాని నిరుత్సాహపరచరు ప్రేక్షకులు. హాలిడేస్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా అన్ని సినిమాలు చూసేస్తారు, అందరికీ డబ్బులు ఇస్తారు. సంక్రాంతి సీజన్లో రావటం వలన సినిమా బాగోని సినిమాలు కూడా డబ్బులు చేసుకునే అవకాశం ఉంటుందని రిలీజ్ చేస్తారు. ఇది ఒక అడ్వాంటేజ్. ఆ అడ్వాంటేజ్ని నలుగురు నిర్మాతలు పంచుకునేవాళ్ళు ఒకప్పుడు, తర్వాత కాదు ఒక నిర్మాతే పంచుకోవాలని ఒక సినిమాని రిలీజ్ చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు మళ్ళీ మూడు నాలుగు సినిమాల ట్రెండ్ మొదలైంది. ఆ ట్రెండ్ మొదలవడానికి ఇద్దరు పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అవ్వటం అనేది ఒక రకంగా ఈ సంక్రాంతికి సంబంధించి చాలా పెద్ద విషయం చెప్పుకోవాల్సి వస్తాయి. కాబట్టి ఏది ఏమైనప్పటికీ బాలకృష్ణకి ప్రస్తుతం ఉన్నటువంటి ఇమేజ్, పెరిగినటువంటి ఆయన స్థాయి, ఆయనకి యాడ్ అయినటువంటి కొత్త ఆడియన్సు, ఇవన్నీ కలిసి ఆ సినిమాకి ముందస్తు బజ్ని క్రియేట్ చేశాయి. అడ్వాన్స్గా థియేటర్ల వైపు ఆడియన్స్ కదిలి వెళ్ళేలాంటి ఒక వాతావరణాన్ని కల్పించినాయి. ఇక్కడ ఆ వాతావరణం లేదు, అయినప్పటికీ అభిమానులు కదిలి థియేటర్ల దగ్గర కలకలం రేపారు. నెమ్మదిగా మౌత్ పబ్లిసిటీ స్ప్రెడ్ అవుతోంది, సినిమా చూడాలనేటువంటి ఇంట్రెస్ట్ చాలామంది వ్యక్తం చేస్తున్నారు. ఇది ఈ సినిమా పరిస్థితి. ఈ రెండు ఫైనల్గా ఎంత కలెక్ట్ చేస్తాయి, ఏది ఎవరిని అధిగమిస్తుంది అనేది తెలియాలంటే మరొకటి మూడు నాలుగు రోజులు వెయిట్ చేయాలి. కాకపోతే ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే,
ఎంటర్టైనింగ్ హీరోయిజం ఉంది కాబట్టి వాల్తేర్ వీరయ్యకి కొంత ఎడ్జ్ ఉంటుందని మాత్రం నేను చెప్తున్నాను. మిగిలిన వ్యవహారాలు అంతా బాలకృష్ణ గారికి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది. నిజానికి ఆయన ఆ అనుకూల వాతావరణంలో అనుకూలమైనటువంటి సినిమానే చేసి రిలీజ్ చేశారు. దాని తాలూకా ఇంపాక్ట్ ఆయన మీద ఉంది. ఆల్రెడీ రికార్డ్ లెవెల్లో కలెక్షన్స్ వచ్చినాయి. కానీ ఎడ్జ్ వీరయ్యకి ఉంటుంది అనేది నేను అనుకుంటున్నటువంటి అంచనా. బాలకృష్ణ గారు ఇప్పటివరకు ఆయన అడ్వాంటేజ్ మీదుగా ఆయన పొందాల్సినటువంటి లాభం ఏదైతే ఆ సినిమా ద్వారా ఆ నిర్మాతలు కావచ్చు,